పేరు మహమ్మద్ ఖాజా మనేది నేను భద్నార్లో ఉంటాను యంత్రం మిషన్ తయారు చేసిన నా పేరు మహమ్మద్ ఖాజా మనేది ఈ మిషన్ దాదాపు నేను 3 సంవత్సరాలు కష్టపడి దీనికి తయారు చేసిన ఈ మిషన్ లోపల ఆంధ్యాలు కందులు మొక్కజొన్న జొన్నలు బుడ్డలు అన్నీ దానికి ఇది చేసుకోవచ్చు ఇంకోటి ఈ మిషన్లో ఏముందంటే ట్రాక్టర్కి చాలా ఖర్చు వస్తుంది ట్రాక్టర్కి వాడాలంటే మనకి గంటకి 3.5 లీటర్ డీజిల్ కలుతుంది ఇది లీటర్ డీజిల్లో పనిచేస్తుంది అదేమో మనకి 10 లక్షలు ఖర్చు అవుతుంది ఇది జస్ట్ ఒక 3 లక్షల్లో దీనికి వర్కింగ్ చేసుకోవచ్చు ఇది మొత్తం ఏ టు జెడ్ దీంట్లో ఏమో మనకి ఇత్నాలు వస్తుంది దీంట్లో తాల్గింజలు వస్తుంది అంటే దీనికి 2 బుల్లర్స్ తయారు చేసిన అంటే హెయిర్ వల్ల మనకి బయటికి శుభ్రంగా చేసిన అట్లా ఇత్నం కోసం మొత్తం ఏ టు జెడ్ మొత్తం క్లీన్ కావాలి మన వెనక ఇక్కడ నిలబడి మనం ఇత్నం వేసుకోవచ్చు ఈ సైడ్ నిలబడి ఇక్కడ ఇత్నం వేసుకోవచ్చు అక్కడ ఇత్నం వేస్తే మనకి ఈ రకంగా బయటికి వచ్చేస్తుంది బయటికి వచ్చి దాన్ని బట్టి నడుస్తుంటుంది దీని గురించి ఈ మన ఆటో ఎక్కడైనా తీసుకోవచ్చు రావచ్చు ఇంకోటి మనకి సేన్లో కానీ దాంట్లో కానీ కొద్ది అందరు ఇబ్బంది అవుతుందని ఈ టైర్ సెక్షన్ సస్పెన్షన్ అనేది చేంజ్ చేసిన ఈ గుంతలో కానీ ఎక్కడ కానీ దీనికి నడిచేట్లా చేస్తుంది దీనికి ఈ డబల్ స్ప్రింగ్ సస్పెన్షన్ ఉంది అంటే ఇది రోబోలాక ఎక్కడ పోవచ్చు రావచ్చు అన్నట్ట దీని లోపల ఇదే ఒకటి కొత్తగా ఇది చేసిన దీనికి సెట్టింగ్ వేరే మనం కందులకి వేరే జాలి వేసుకొని దీనికి కందులకి వాడుకోవచ్చు మొక్కజొన్నకు కూడా వాడుకోవచ్చు ఈ జాలీలు చేంజ్ చేసుకోవాలి ఈ జాలీలు చేంజ్ చేసుకోవాలి మొక్కజొన్నకి ఈ జాలీలు చేంజ్ చేసుకుంటే మనకు మొక్కజొన్నకి లేనిస్తే బుట్టలేమో ఆ సైడ్కి వెళ్తుంది ఇక్కడ ఇట్లా వస్తుంది అక్కడ దుమ్ము వెళ్ళిపోతుంది ఈ సైడ్ ఇక్కడ నుంచి ముందల నుంచి ఇది ఇక్కడ నుంచి మొత్తం క్లీనింగ్ అయిపోతుంది క్లీనింగ్ అయితే దీని వాటర్ మీద మనకు కొద్ది కూడా పడదు ఫ్రెష్గా ఉంటుంది ఇంకోటి మనకు ఆటో లోపల ఇంజన్లో డీజిల్స్ బాగా ఇది అవుతుంది 1 లీటర్ డీజిల్లో గంటసేపు వాడవచ్చు అదే ట్రాక్టర్ అయితే ఒక గంటలో 3.5 డీజిల్ కలుతుంది దీనికి మైలేజ్ కానీ పికప్ కానీ చాలా బాగుంది ఇక్కడ సేన్లో కానీ చిన్న చిన్న కాల్వల్లో గుంతల్లో గట్టుల్లో పోనీకే ఈజీగా వెళ్ళిపోతాను అట్లా దీని లోపల అదే ఉంది అంటే మనకు ఏదైనా గుంతల్లో బండి ఆటో ఉందిరా ఇరుకుతుంది అన్నట్టు ఆలోచన ఉండదు అన్నట్ల శుభ్రంగా పోతే శుభ్రంగా రావచ్చు ఏ దానికి మనకి కష్టం ఉండదు చాలా కొద్ది మనకు ఒడ్డుల్లో కూడా ఈజీగా వెళ్ళిపోతుంది చిన్న చిన్న ఒడ్డుల్లో కానీ చిన్న చిన్న కాల్వలు కానీ ఈజీగా వెళ్ళిపోతుంది దానికి మనకు చాలా ఎక్కువ ఇబ్బంది కాదు ఆటో టైర్లు చిన్నగా ఉంటుందని ఇరుకుతుంది ఈ టైర్లు అనేది పెద్ద చేస్తాం ఈ బండి టైర్లు కాదు ఇది మామూలుగా పెద్ద బండి టైర్లు దీని సస్పెన్షన్ లోపల స్ప్రింగ్లో అని ఇది చేపిస్తున్నాను ఇది కూడా యాక్షన్ మంచిగా అట్లా ఎట్లా పడితే అట్లా ఆడుతుంది దీనిలో ఉందండి ఆ రకంగా దీనికి మరీ ఆలోచన చేసి ఒక్కొక్క వస్తువుకి జాగ్రత్త తయారు చేసి ఆ రకంగా చేసింది దీనికి అలానే ఉంటుంది వాళ్ళు మళ్ళీ మళ్ళీ వచ్చి డైరెక్ట్ తీసుకుపోయింది వాడుకుంటారు ఇందుట్లో ఏం రాలేదు అంటే ఎంత టైం సేవ్ అవుతుంది అని చెప్తే మనకు మీ పేరు సార్? నా పేరు దుర్గా ప్రసాద్. మా సంస్థ పేరు గ్రామ్ బజార్. ఇక్కడ ఇది చూసి కలెక్టర్ గారు ఇది బాగుందని ఇక్కడ కలెక్టర్ గారు స్పెషల్ కలెక్టర్ గారు ఐఐటి ఢిల్లీ నుంచి చేశారు. వాళ్ళకి నచ్చి వాళ్ళు మాతో చెప్పారన్నమాట ఇది బాగుంది ఇది ఒకసారి చూడండి అని. అంటే మేము ఏది చూడాలనుకున్నా కూడా గ్రామానికే వస్తాం, లేకపోతే సిటీలోనో షోరూంలో చూస్తే ఇట్లాంటివి ఉండదు కదా. రైతుల అనుభవాలన్నీ కూడా మాకు తెలియాలి కదా. ఇప్పుడు మీరు తెలిసినంతలో మాకు 1% కూడా తెలియదు, ఎందుకంటే మీరు రోజు వీటిల్లోనే ఉంటారు. అందుకని చెప్పి ఇప్పుడు ఇక్కడికి వస్తే మీ అందరితో మీకు ఫలానే కావాలి, ఫలానా విధంగా ఉంది అనేదంతా తెలుస్తుంది. అందుకోసం మేము రైతుల దగ్గరికే వస్తాం.